అరే ఏంట్రా ఇది, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ కొట్టండి. ఏపీ ఎంసెట్ 2023కి సంబంధించి థర్డ్ ఫేజ్ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. మనకి కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, మనకి జీవో కూడా రావడం జరిగింది. మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. వీడియో లైక్ చేయండి, కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. మనకి ఈరోజు న్యూస్ పేపర్లో ఈ ఆర్టికల్ అయితే వేశారన్నమాట, ఇంజనీరింగ్లో స్పెషల్ రౌండ్ కౌన్సిలింగ్, ఇంజనీరింగ్ అడ్మిషన్లు స్పెషల్ రౌండ్ కౌన్సిలింగ్ నిర్వహించాలని ఉన్నత విద్యాశాఖ నిర్ణయించిందన్నమాట. ఈ మేరకు కౌన్సిలింగ్కు అనుమతిస్తూ గురువారం అంటే నిన్న మనకి ఉత్తర్వులు జీవో కూడా జారీ అయితే చేయడం జరిగింది. ఫస్ట్ ఫేజ్ అండ్ అలాగే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లు, స్పాట్ అడ్మిషన్లు, ఎందులోనూ సీట్ రానివారు అండ్ అలాగే వచ్చిన చేరని వారు స్పెషల్ రౌండ్కు అర్హులని స్పష్టమైతే చేయడం జరిగింది. అయితే గత ఏడాది కౌన్సిల్లో దరఖాస్తు చేసుకునే వారి నుంచి కొత్త దరఖాస్తులు స్వీకరించబోరని తెలిపిందన్నమాట. అంటే కొత్త రిజిస్ట్రేషన్ అయితే ఈసారి అయితే ఉండదు థర్డ్ ఫేజ్లో. ఈ రెండు రౌండ్లో సీట్లు పొందే విద్యార్థులకు కూడా విద్యాదీవెన పథకం వస్తుందని పేర్కొందన్నమాట. అండ్ అలాగే స్పాట్ అడ్మిషన్ లేనందున యూనివర్సిటీలు, యూనివర్సిటీ కాలేజ్ సంబంధించి కౌన్సిలింగ్ ఉండదని నిర్వహించింది శనివారం. కాగా అంటే మనకి రేపు నుంచి ఈ స్పెషల్ రౌండ్ అయితే రాబోతుందన్నమాట. మనకి రేపే పేపర్ నోటిఫికేషన్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. రేపు వచ్చి మళ్ళీ మీకు అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. కాగా శనివారం నుంచి మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేందుకు అధికారులు అయితే షెడ్యూల్ అయితే రూపొందిస్తున్నారన్నమాట. మనకి రేపు ఏమైనా అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. ఏమైనా అప్డేట్ అయితే రేపైతే మ్యాక్సిమం వస్తుందన్నమాట, ఎందుకంటే శనివారం పేపర్లో వేస్తారు కదా. ఫర్దర్ మీకు ఏ అప్డేట్ వచ్చినా తప్పకుండా మళ్ళీ ఇంటిమేట్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఈరోజు వీడియో.